విశాఖ ఏజెన్సీ మారుమూల పెదబైలు మండలం రూడకోట గ్రామంలో సుమారుగా 8 ఎకరాల భూమిని గిరిజన నేతలు ఆక్రమించడం జరిగింది. గతంలో వ్యాపారులు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చిన బీసీ కులానికి చెందిన గిరిజన నేతలు గిరిజనుల నుండి వివిధ రూపాలలో ఎకరాల కొలది భూమిని ఆక్రమించుకోవడమే కాక ఆక్రమణ నిర్మాణాలు చేపట్టారని దీనిని నిరసిస్తూ రూడకోట పరిసర ప్రజలు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రోడకోట గ్రామ ప్రజలు ఉద్యోగ ఉపాధ్యాయులు ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుధర ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుధర మాట్లాడుతూ ఈ రోడకోట ప్రాంతంలో 7.5 ఎకరాల భూమిని బీసీ కులానికి చెందిన గిరిజనేతరులు ఆక్రమించుకున్నట్లు మా దృష్టికి వచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవడమే కాక అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఎవరైతే అక్రమంగా గిరిజనుల భూములు ఆక్రమించుకుని ఉన్నారో వారంతటి వారు సంబంధిత గిరిజన స్వచ్ఛందంగా భూములను అప్పజెబితే మంచిదని లేని పక్షాన ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో మా ఉద్యమం తీవ్రతరం చేయడం జరుగుతుందని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు ధర హెచ్చరించారు. మేము ఏం చేసినా సరే అది మాకు లేకలేదు. ఇలాగా రకరకాలుగా మాకు భయభ్రాంతులు చేసి ఉన్నారు. అలాగే మేము ఇచ్చిన భిక్ష వల్లే కదా వాళ్ళు ఈ రోజు చోడారంలో ఒక 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకోవడం జరిగింది. మేము ఇచ్చిన భిక్ష వల్లే కదా వీళ్ళందరూ కూడా ఉపాధి పొంది ఆర్థికంగా పైసాలు వెళ్లడం జరిగింది. అలాంటి రూడకోట ప్రజల్ని వాళ్ళు తప్పు పడుతున్నారంటే దానికి కారణం ఏంటి? మేమింత ఆదరించిన తర్వాత కూడా మేము బ్రతుకు తీరు కోసం వాళ్ళు వచ్చారండి. బ్రతుకు బ్రతికి వెళ్ళాలి కానీ మన గిరిజన భూములను మొత్తం ఆక్రమించడానికి వాళ్ళకి ఎక్కడ రైట్స్ ఉన్నాయి? వాట్ ఇస్ ద రైట్స్? రైట్స్ అంటే ఎవరికి ఉంటది? అటువంటి రైట్స్ ని వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన చేసి వాళ్ళు ఈ రోజు సంపాదించుకున్నారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ ఎప్పుడైనా మనం ప్రశ్నించమా? ప్రశ్నించలేదు. మనం ఇచ్చిన భిక్ష వల్ల వాళ్ళు వ్యాన్లు కొనుక్కున్నారు, జీపులు కొనుక్కున్నారు, మనల్ని తొక్కేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళ వల్ల తగ్గిపోయింది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు మరి నగేశ్వరాలు మా క్లాస్మేట్ ప్రజలందరికీ కూడా మైదాన ప్రాంతం నుండి వచ్చే ఈ గిరిజన నేతలు మరి వాళ్ళకి చుట్టాలంటూ బంధుత్వం తెలిపి వారి యొక్క నేతలంటూ మరి ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలకి వివాహం చేసుకుంటూ మరి అందరితో ఆడకుండా ఈ ప్రాంతంతో వారితో అనుబంధంగా ఉండే చట్టపరమైన మరియు ఈ గిరిజన భూములన్నీ కూడా దోచుకునే పరిస్థితులు మనమంతా చూస్తున్నాం. మరి మిత్రులారా, ముఖ్యంగా చదువుకున్న మేధావులు, చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న యువకులు ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన సందర్భం ఉంది. మరి ఈ రోజు చూసినట్టయితే ఇది ప్రత్యేకమైన భూభాగం, ఇది గుర్తు సంఖ్యుని ఏరియా. రాజ్యాంగ నిబంధనలకు, రాజ్యాంగ పరమైన హక్కులకు గుర్తు పొడిచే వారి మీద మనం ఎదురుదాడి చేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే మైదాన ప్రాంతం నుండి వచ్చిన మైదాన వాసులు ఉన్నారో, ఏదైతే ఈ మైదాన ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారో, రాజ్యాంగానికి లోబడి బ్రతకవలసిన పరిస్థితులు ఉన్నాయి. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ ప్రాంతంలో స్థిరాస్తి స్థిరమైన ఆస్తులు కానీ, స్థిర నివాసాలు కానీ, స్థిర ఆస్తులు కానీ, ఆధార కార్డు కానీ, మరి ఇంకా ఓటర్ కార్డు కానీ, మరి రేషన్ కార్డు కానీ వారు మరి రాజ్యాంగ నిబంధనలకి విరుద్ధంగా వారు ఇక్కడ పొందడం అనేది ఇది చట్ట విరుద్ధం. మరి అటువంటి కార్యక్రమానికి ప్రోత్సహించే అధికారుల మీద కూడా చర్య తీసుకోమనేసి జేఏసీ గట్టిగా చెప్తున్నారు. వ్యాపారస్తులు, భూస్వాములు వాళ్ళ చెప్పినటువంటి వాళ్ళ చెప్పు చేతలను నడుస్తున్నారే తప్పితే వాళ్ళు మా హక్కుల్ని గౌరవించి కానీ ఈ ప్రజల మీద ఈ జాతి మీద గౌరవంతో పరిపాలించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా జాతికి మేము మేల్కొలుపు కావాలి. ఈరోజు నేను నా జీవితం త్యాగం చేసిన
నా ఉద్యోగ జీవితాన్ని కూడా వదిలేసి ప్రజా జీవితంలో ఉన్నాను అనుకున్నా కూడా అది నా జీవితం నా జాతి కోసమే. కనుక ఇలాంటి వాళ్ళు అనేక మంది నాతో నాలాగే మాట్లాడకపోవచ్చు కానీ ఈరోజు ఉద్యోగాలు దొరకక డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు బిఎడ్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఈవేళ గంజాయి మొక్కలకి నీళ్లు పోయడము గంజాయి మూటలు ఇంకొక దగ్గర రవాణా చేస్తున్న పోలీసులకి పట్టుబడి జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ జాతిని ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మా మీద ఉంది. కనుక ఇక్కడ ఏదైతే జరిగిందో నిజంగానే ఆదివాసులు ఈ రోజు మేల్కొలుపు ఆ రోజు పెద్దలు ఇచ్చినటువంటి సనువు వాళ్ళిచ్చినటువంటి గౌరవం వాళ్ళ యొక్క మంచితనం వల్ల ఇక్కడ మరి కొంతమంది నాన్ ట్రైబల్స్ ఇక్కడ వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఈ భూముల్ని కబ్జా చేసుకుంటున్నారు చేసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని అంగీకరించేటటువంటి ప్రసక్తే లేదు అది అవసరమైతే వాళ్ళ ప్రత్యక్ష పోరాటం చేయడమే అన్నారు. స్వయంగా వాళ్ళు విడిచిపెట్టుకుంటే సరే లేదు అంటే గిన మేము ప్రత్యక్ష చర్యలకు దిగి మేము దాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖపట్నం జిల్లా కన్వీనర్ని. ఈరోజు రుడకోట గ్రామంలో ఇక్కడ కొంత నాన్ ట్రైబల్స్ కొంత ల్యాండ్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఎప్పుడో జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క మంచితనంతో ఇక్కడ బతకడానికి ఉండడానికి ఇక్కడ ఉండమని చెప్పేసి అన్నారు. అయితే దాదాపుగా రికార్డు ప్రకారంగా 7.5 ఎకరాల వరకు మఠం చిట్టిపడాలి గారిది మఠం చిట్టిపడాలి గారిది వాళ్ళది 7 ఎకరాలు ఇక్కడ సుండీలు యాక్చువల్లీ ఒరిస్సా ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చుండీలు వీళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇది వాళ్ళ పట్టా చేసుకోవడం జరిగింది. మేము ఈరోజు మాట్లాడాం ఇక్కడ అందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరితో మాట్లాడి అది సామరస్యంగా అది వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి మేము ఒక అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పీల్ని స్వీకరించి అట్లా చేస్తే వాళ్ళకి కూడా గౌరవప్రదంగా ఉంటుంది. కనుక మేము దీనికి సంబంధించి మరి మేము ఒక అప్పీలు ఫస్ట్ టైం పెట్టాము బాధితుల తరపున మేము పెట్టడం జరిగింది. కనుక వాళ్ళు పెట్టిన తర్వాత దీన్ని స్వీకరించకుండా వాళ్ళు మెడ్డేస్తే మాత్రం ఖచ్చితంగా మా పోరాటం సాగుతుంది. మేము ఖచ్చితంగా పచ్చజెండలు పాతి అది స్వాధీనం చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ఎందుకు మేము ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈ గ్రామంలో మా యువత ఆదివాసీ యువత అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు కనీసం ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఊరికేమో వ్యాపారాలు కానీ ఏమైనా చేసుకుందామంటే కూడా నాన్ ట్రైబల్స్ ఆ పోటీ పెట్టేటటువంటి పోటీకి తట్టుకోలేక వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా లేరు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు జేఏసి ఈ గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ఫలితంగా ఈరోజు ప్రజలందరూ కూడా తమ హక్కుల మీద తమ గ్రామాల మీద వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లలు నిరుద్యోగులైన పిల్లల కోసం తల్లిదండ్రులు ఆలోచించడం మరి తల్లిదండ్రుల యొక్క తపన వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని సాకారం చేయడానికి నిరుద్యోగ యువత కూడా వాళ్ళు ఆలోచించి ఆ హక్కుల ఉద్యమం దృష్టిలో ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. కనుక ఈ ఒక్క రూడకోటయే కాదు ఈ ప్రాంతాల్లో ఎవరున్నా కూడా అట్లాగే వచ్చి ఎవరైనా స్థిరపడినటువంటి వాళ్ళు పేరు మఠం చిట్టిపడాలు. ఈరోజు ఈ దుకాణం పరిధిలో ఆ రోజు మా తాతగారు మఠం డాల్పడలు గారు వారిద్దరు అన్నదమ్ములు ఒకడు పోతన్ పడాలు ఒకడు డాల్పడాలు వీరేటంటే ఆ రోజు 1973-74లో ముఠాదర్ సిస్టమేటిక్లో మా డాల్పడలు చేసేవారు. వారు ఏమైందంటే ఇక్కడ వీరు బతుకు తెరుగు కోసమని వస్తే పాపం వీరు ఎందుకురా అమాయకము ఇక్కడ అని ఒక 3 ఇళ్ళు ఇచ్చేవారనమాట. మామూలుగా ఇచ్చారు బతుకుమని అంతే తప్ప కానీ వారు చనిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఇల్లు మామూలుగా మట్టి ఇల్లు కావు ఇప్పుడు 50 ఇళ్ళు కట్టేసి ఒక్కొక్కడికి 2 ఇళ్ళు 3 ఇళ్ళు చొప్పున ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఎన్నోసార్లు కూడా పెట్టాను నేను. కేవలం
సర్వే కూడా చేయించి ఈ దీన్ని ఎంతో కృషి చేయించిన నేను కూడా ఇక్కడ బేస్మెంట్ చేసి ఉన్నాను. బేస్మెంట్ చేసిన దానికి ఒక 5 సంవత్సరాలకు పౌల్ట్రీ పరిశ్రమ కూడా ఏర్పరిచాను. ఈరోజు నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ అనేక మంది వచ్చారు, జేఏసీ వాళ్ళు వచ్చారు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ వచ్చారు, అలాగే ఈ పంచాయతీ కాకుండా కుముడా కానీ పర్రేడ కానీ బాక్సాల కానీ అలాగే కొరవం కానీ తదితర గ్రామాల నుండి ఈ భూమి పడాన్లు భూమి తప్ప వేరెవరి భూమి కాదని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ఇది ఈ సక్సెస్ఫుల్ మా భూమి మాకు అప్పచెప్ప